నమస్కారం, మీరు చూస్తున్న టెక్ పాస్. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చే లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ ఫోన్స్ వరకు కామన్గా ఉండే సెక్యూరిటీ ఫీచర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కొన్ని ఫోన్స్ కాదులేండి. ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఫింగర్ ప్రింట్ స్కానర్లో మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి: ఆప్టికల్ స్కానర్, కెపాసిటివ్ స్కానర్, అల్ట్రాసోనిక్ స్కానర్. ఆప్టికల్ స్కానర్స్ అనేవి చాలా పాత టెక్నాలజీ. ఇది ఫింగర్ని ఒక ఆప్టికల్ ఇమేజ్గా క్యాప్చర్ చేస్తుంది. ఫోన్ కెమెరా సెన్సార్ లాగా దీనిలో కూడా సిమోస్ ఆర్సిసిడి సెన్సార్స్ ఉంటాయి. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కెమెరా సెన్సార్ కన్నా ఎక్కువ కాంట్రాస్ట్ని క్యాప్చర్ చేస్తుంది, అంటే బ్లాక్ కలర్ ఎక్కువగా చూపిస్తుంది. కెమెరా లాగానే ఈ సెన్సార్ కూడా రిజల్యూషన్ ఉంటుంది. రిజల్యూషన్ పెరిగే కొద్దీ ఫింగర్ డీటెయిల్స్ని ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంది, సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. ఆప్టికల్ స్కానర్ పైన ఫింగర్ ఉంచినప్పుడు లోపల ఉన్న సెన్సార్కి కావాల్సిన లైటింగ్ వెళ్ళదు, అందుకే ఫింగర్ని స్కాన్ చేసేటప్పుడు రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ లైట్ వెలుగుతుంది. ఫొటోస్ తీస్తున్నప్పుడు కెమెరాకి ఫ్లాష్ అలానో అలాగా. మన వేలుపైన ఉన్న గీతలను రిడ్జెస్ అంటారు. వీటిని సెన్సార్ స్కాన్ చేసి ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఫింగర్ ప్రింట్తో కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేయడానికి అల్గారిథమ్స్ని యూస్ చేస్తారు. ఈ అల్గారిథమ్స్తో బ్లాక్ కలర్స్ ఎక్కడ ఉన్నాయి, వైట్ కలర్స్ ఎక్కడ ఉన్నాయని కంపేర్ చేసుకుంటుంది. ఈ ఆప్టికల్ స్కానర్స్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని ఈజీగా మోసం చేయొచ్చు, ఎందుకంటే ఇది 2D ఇమేజ్ని క్యాప్చర్ చేస్తుంది. బాగా సెన్సిటివ్ డేటాని సెక్యూర్ చేసినప్పుడు ఇలాంటి స్కానర్స్ని వాడకపోవడం మంచిది. కానీ మన ఆధార్ కార్డ్కి ఆప్టికల్ స్కానర్సే వాడతారు. కాలేజెస్ ఆఫీసెస్లో బయోమెట్రిక్కి ఈ స్కానర్నే వాడతారు. దీనికి ఇంకో డిసడ్వాంటేజ్ సైజ్. ఇవి మిగిలిన ఫింగర్ ప్రింట్ స్కానర్తో పోలిస్తే సైజ్ చాలా పెద్దగా ఉంటాయి, స్కానింగ్ కూడా టైం తీసుకుంటాయి. ప్రజెంట్ అన్ని ఫోన్స్లో కనపడేది కెపాసిటివ్ స్కానర్స్. ఈ స్కానర్స్లో చాలా చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి, వీటిని ఎరేస్ అంటారు. ప్రతి ఎరేలోనూ కెపాసిటివ్ సర్క్యూట్స్ ఉంటాయి. ఈ సర్క్యూట్స్ ఫింగర్ ప్రింట్ డేటాని కలెక్ట్ చేస్తాయి. ఒక్కో కెపాసిటర్కి 2 కండక్టింగ్ ప్లేట్స్ ఉంటాయి. ఫింగర్ పైన ఉండే రిడ్జెస్ ఈ కండక్టింగ్ ప్లేట్స్కి టచ్ అయ్యి 2 ప్లేట్స్ని షార్ట్ చేస్తుంది. అలా సర్క్యూట్ క్లోజ్ అయ్యి కెపాసిటర్లో ఉండే ఛార్జ్ని డిశ్చార్జ్ చేస్తుంది. టచ్ ఆన్ కెపాసిటర్స్ మాత్రం డిశ్చార్జ్ అవ్వకుండా అలానే ఉంటాయి. వేరే ఐసి ఈ కెపాసిటర్లో చేంజ్ అయిన ఛార్జెస్ని ట్రాక్ చేసి రికార్డ్ చేసి అనలాగ్ టు డిజిటల్గా కన్వర్ట్ చేస్తుంది. అలా సేవ్ చేసిన ఫింగర్ ప్రింట్ని నెక్స్ట్ టైం ఇచ్చే ఫింగర్ ప్రింట్తో కంపేర్ చేస్తుంది. ఈ కెపాసిటివ్ స్కానర్స్ని మోసం చేయడం చాలా కష్టం. ఒక ఫింగర్ ప్రింట్ స్కానర్లో ఎక్కువ ఎరేస్ని, అంటే ఎక్కువ కెపాసిటర్స్ని పెడితే ఫింగర్ ప్రింట్ యాక్యురసీ పెరుగుతుంది. ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే చాలా చిన్న చిన్న కాంపోనెంట్స్ని చిన్న సైజులో ఉండే సెన్సార్గా చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అల్ట్రాసోనిక్ స్కానర్స్ లేటెస్ట్ టెక్నాలజీ. ఈ స్కానర్లో అల్ట్రాసోనిక్ ట్రాన్స్మిటర్, రిసీవర్లు ఉంటాయి. స్కానర్ పైన ఫింగర్ పెట్టగానే అల్ట్రాసోనిక్ పల్స్ ఫింగర్ వైపు ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ పల్స్ ఫింగర్కి తగిలి సెన్సార్ వైపు రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అయిన పల్సెస్ యొక్క మెకానికల్ స్ట్రెస్ని సెన్సార్ డిటెక్ట్ చేస్తుంది. అలా డిటెక్ట్ చేసిన ఫింగర్ డేటాను 3D మోడల్గా సేవ్ చేస్తుంది. 3D క్యాప్చర్ చేస్తుంది కాబట్టి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల స్మార్ట్ ఫోన్స్ని వెజర్లెస్గా చేయొచ్చు. దీన్ని 3D సోనిక్ సెన్సార్ అని కూడా అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి టెక్ పాస్.